మన యొక్క పనులలో నిజాయితీ అనేది క్రైస్తవులంగా ప్రస్ఫుటంగా ఖచ్చితంగా కనబడాలి. ఇది దేవుని యొక్క వాల్యూ. ఒక ఉపమానం యేసుక్రీస్తు వారు చెప్పారు. ఒక రాజకుమారుడు యుద్ధానికి వెళుతూ తన యొక్క పనివాళ్ళని పిలిచి 10 మీనాలు ఇచ్చాడంట. ఒకడికి, ఇంకొకడికి 5 మీనాలు ఇచ్చాడు, ఇంకొకడికి 1 మీనా ఇచ్చాడు. మీనా అంటే ఎంత? 50 రూపాయలు. 10 మీనాలు 15 50 అంటే 500 రూపాయలు. 500 రూపాయలు ఇచ్చి వ్యాపారం చేయవయా అంటే ఏమంటారు మీరు? నువ్వు పెద్ద రాజువి, కోటీశ్వరుడివి, 10 లక్షలు నువ్వు ఇవ్వాలి కానీ ఎంత ఇస్తున్నావు? 500 ఇచ్చి పెద్ద వ్యాపారమా అని అనుకోరా? ఏమంటే ఇంకొకడికి ఎన్ని ఇచ్చాడంట? 5 మీనా అంటే 250 రూపాయలు ఇచ్చాడంట వాడికి. ఇంకొకడికి ఎంత ఇచ్చాడంట? 50 రూపాయలు ఇచ్చాడంట. వెళ్ళి వచ్చిన తర్వాత ఆ పట్టణస్థులు కూడా ఏమన్నారంట ఆయన్ని? ఈ రాజు మాకు అవసరం లేదు, ఇతని పరిపాలన కింద మేము ఉండం, ఈడు మాకు అవసరం లేదని ద్వేషించారంట వాళ్ళు. వాళ్ళు ద్వేషిస్తున్నారు, ఇచ్చింది తక్కువగా ఉంది కాబట్టి అని చెప్పి పక్కన పెట్టేయచ్చు. కానీ ఆ దాసుడు ఏం చేశాడంటే 10 మీనాలకు ఏం సంపాదించాడు? ఇంకో 10 మీనాలు సంపాదించాడంట. రాజకుమారుడు వచ్చాడు, లెక్కలు అడిగాడు. వీడు 10 మీనాలు వాడు వచ్చి అయ్యా 10 మీనాలు సంపాదించానన్నప్పుడు ఏమిచ్చాడు? 10 పట్టణాలు ఇచ్చాడు. సపోజ్ బెంగళూరు సిటీ ఎంత పట్టణం? 500 రూపాయలు. ఎక్కడ పట్టణం? ఎక్కడ? బాగా వినండి, చాలాసార్లు మనం ఎక్కడ పొరబడతామంటే దేవుడు మనకిచ్చినటువంటి పని అది చిన్నది. మీనా అంటే ఎంత? 50 రూపాయలు. 500 అంటే ఎంత? చాలా తక్కువ అమౌంట్. చిన్న పని. ఇంత గొప్ప దేవుడు ఈ అటెండర్ పోస్టా? ఈ గొప్ప దేవుడు నన్ను ఇట పేదగా ఉంచుతున్నాడా? ఈ గొప్ప దేవుడు ఈ క్లర్క్ పోస్టా? ఈ గొప్ప దేవుడు ఈ బిల్ కలెక్టర్ పోస్టా? ఈయన నాకు ఇదే ఇచ్చేది అని నీకివ్వబడినటువంటి చిన్న పని విషయంలో నీకు తృప్తి లేకుండా నువ్వు సణుక్కునేవాడుగా గొనుక్కునేవాడుగా నీతో పాటు నీ పక్కన అక్కాయ వచ్చి ఆమంటది, అబ్బో మీ దేవుడు పెద్ద గొప్ప అనుకున్నావు, పెద్దకి ఏమిచ్చాడు నీకు ఇదే అని ఆమంటే నీకు ఉన్న మనసు పోయి అసలు ఆ ఇచ్చిన దాన్ని కూడా గుర్తించకుండా పక్కన పడేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. మీతో ఈరోజు చెప్తున్నా, దేవుడు 1/2 రూపాయిని ఎట్లా చూస్తాడో 1 కోటి రూపాయలను కూడా అలాగే చూస్తాడు. దేవుడు నీ చేతికిచ్చిన చిన్న పని కావచ్చు, పెద్ద పని కావచ్చు, చిన్న వస్తువు కావచ్చు, పెద్ద వస్తువు కావచ్చు, చిన్న బాధ్యత కావచ్చు, పెద్ద బాధ్యత కావచ్చు, గుర్తింపు కలిగింది కావచ్చు, గుర్తింపు లేనిది కావచ్చు, గౌరవం ఉన్నది కావచ్చు, గౌరవం లేనిది కావచ్చు, దేవుడు నీ చేతికి ఇచ్చిన ప్రతి బాధ్యతని నువ్వేం చేయాలి? దేవుడు ఇచ్చాడు అనే మనసుతో దాన్ని జాగ్రత్తగా చూడాలి. దాని విషయం నువ్వు చూపించేటువంటి గౌరవం, శ్రద్ధ, దాని విషయం నువ్వు చూపించే భయభక్తులు ఒక రోజున కొలవబడతాయి. ఆ కొలిచిన తర్వాత దేవుడు నీకు ఇచ్చేది యూ క్యాంట్ ఇమాజిన్. 10 మీనాలు ఎక్కడ? 10 పట్టణాలు ఎక్కడ? 10 పట్టణాల ఆస్తి 1 కోటి రూపాయలు, 10 మీనాలు 500. ఆడికి చిన్నది ఇస్తే చిన్నదా చిన్నదా అని అనుకుని వాడు పనిచేయడు. కానీ వాడు చిన్న దాంట్లో నమ్మకంగా ఉన్నాడు కనుక పెద్దదాన్ని దేవుడు వానికి. ఒక మాట అడుగుతున్నాను, ఆర్ యు హానెస్ట్ ఇన్ యువర్ స్మాల్ వర్క్స్? నీకు ఇవ్వబడిన చిన్న బాధ్యతల విషయంలో నమ్మకం. భార్య తన బాధ్యత, నీవు కోట్లు సంపాదించిన వ్యక్తి అని ఒక హౌస్ వైఫ్గా ఉన్నప్పుడు నీ బాధ్యత నీ భర్తని, నీ పిల్లల్ని, నీ ఇంటిని మానిటర్ చేసుకునే బాధ్యత నీకు ఇచ్చాడు. ఆ పనిని గౌరవంగా నువ్వు అంగీకరించి ఆ పనిలో నీ ధర్మాన్ని నువ్వు ఖచ్చితంగా చేస్తే రేపు దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. ఒక హౌస్ వైఫ్గా నేను ఉంచాను, ఏం చేశావు? నీ పిల్లల్ని కరెక్ట్గా బోధించావా? నీ భర్తకు సరిగ్గా చూసుకున్నావా? నీ ఇంటిని సరిగ్గా మేనేజ్ చేసావా? ప్రభువు నిన్ను అడిగినప్పుడు దేవుడు నీకు ఏ బహుమానాన్ని నీకు ఇస్తాడో తెలియదు. నీ హౌస్ వైఫ్ నాదే ఉందలే, సాఫ్ట్వేర్ పీపుల్, లేకపోతే సంపాదించే వాళ్ళు గొప్ప. నో 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 నో, ఇంటి ఇల్లాలు యొక్క బాధ్యత చాలా గొప్పది. నీకు అప్పగించబడిన చిన్న బాధ్యత కావచ్చు, పెద్ద బాధ్యత కావచ్చు, ఏదైనా కూడా దేవుడు నీకు ఇచ్చినటువంటి, నీకు 50,000 దేవుడు నీకు జీతం ఇస్తున్నాడంటే 50,000కు తగిన పని నువ్వు చేసి నిరూపించాలి. నీకు 1,00,000 రూపాయలు దేవుడు ఇస్తున్నాడంటే 1,00,000 రూపాయలు తగిన పని నువ్వు ఖచ్చితంగా నీ కంపెనీకి నువ్వు చేయాలి. మోసం చేయటం, దుమ్మా కొట్టడం, పక్కకు తప్పుకోవటం క్రైస్తవుల లక్షణం కాదు, యథార్థవంతుల లక్షణం. ఒకవేళ మనుషులను మనం కప్పిపుచ్చేమో కానీ మన దేవుడిని కప్పిపుచ్చలేము. నీ యథార్థతను చూసిన దేవుడు, నీ కరెక్ట్నెస్ను చూసిన దేవుడు ఒక రోజున గొప్ప ఆస్తిని దేవుడు నీకు ఇస్తాడు. హానెస్టీ కలిగిన వాళ్ళు ఎవ్వరూ పేదలుగా ఉండరు, హానెస్టీ కలిగిన వాళ్ళు ఎవరూ దరిద్రులుగా ఉండరు, హానెస్టీ కలిగిన వారు ఎవరు కూడా యథార్థవంతులు ఎవరు కూడా వారి వ్యాపారాలు అభివృద్ధి చెందకుండా ఉండరు.
హానెస్ట్ పీపుల్ని దీవించేది దేవుడు, నాట్ దెయ్యం. ఒక తలాంతు ఇచ్చినాడు, అన్నాడు, నువ్వు విత్తని చోట కోయు వాడవి, నాటని దానిని పికిలించు వాడవైన కఠినుడవని నేను ఆలోచించుకొని, ఇదిగో నేను దాచిపెట్టాను, నువ్వు నాకేమిచ్చావో నీకు ఇచ్చేస్తున్నాను ఇచ్చేసాడు. ఏమన్నాడు ఆయన, ఒరే నేను ఒకవేళ నీకు ఇలా అర్థమైతే, 10 మీనాలు ఇచ్చిన వాడికి ఎలా అర్థమయ్యాడు, సరే సార్ ఇచ్చాడు తక్కువ ఇచ్చాడు నో ప్రాబ్లం, కానీ ఇచ్చాడు కదా, లెట్ మీ డూ సంథింగ్, నేను దాంతో ఏదో ఒకటి చేయని అని చేశాడు. రెండు అలాగే చేశాడు. కానీ వీడు ఆలోచన చూడండి, నీ ఆలోచన బట్టే నువ్వు పెరగవు, నీ సంకుచిత మనస్తత్వాన్ని బట్టే నువ్వు అభివృద్ధి చెందవు, నీకున్నటువంటి గొడవలు పడే మనస్తత్వం చేతనే నీకు ఎవ్వరు నీతో సహవాసం చేయరు. జాగ్రత్తగా ఆలకించండి, ఒక తలాంతు వాడి ఒక మీనా వాడి మనస్తత్వం వల్లనే వాడు కాళ్ళు చేతులు కట్టి కటిక చీకట్లో పడేశారు, వాడు అభివృద్ధి చెందలేదు. చాలామంది అభివృద్ధి చెందకపోవడానికి కారణం, అభివృద్ధి చెందిన వాళ్ళని చూసి చాలామంది ఏడుస్తూ ఉంటారు, చాలామంది అభివృద్ధి చెందిన వాళ్ళని గొప్పగా ఉన్న వాళ్ళని ఇదిగా ఉన్న వాళ్ళని చూసి నో ఏడవద్దు, దేవుడు వాళ్ళకిచ్చింది వాళ్ళకిచ్చాడు, నీకిచ్చింది నీకు, నీ ఒక్క మీనాతో నువ్వు చెయ్యగలిగింది, నువ్వు చేస్తే, నువ్వు చెయ్యకుండా సోమరోళ్ళగా ఇంట్లో కూర్చుంటే దేవుడు నిన్ను దీవించడు. ప్రతి క్రైస్తవుడు తనకున్నది చిన్న ఉద్యోగమైనా పెద్ద ఉద్యోగమైనా చిన్న పనైనా పెద్ద పనైనా ఖచ్చితంగా చేసి నువ్వు కష్టపడి పని చేయాలి. నీ కష్టాన్ని ఒకరోజు చూస్తాడు, కష్టపడకుండా వచ్చే ఏర్పాటు దేవుడు నీకు చేస్తాడు. ఆ పరీక్ష వరకు ఖచ్చితంగా నువ్వు ఉండాలి. కొన్నిసార్లు నీ మనస్తత్వమే, కొన్నిసార్లు నీ ఆలోచనే ఆ ఒక మీనాగాడు అభివృద్ధి చెందకపోవడానికి గల కారణం ఏమిటంటే, బికాస్ ఆఫ్ హిజ్ రాంగ్ మోటివ్ అండ్ రాంగ్ అండర్స్టాండింగ్ రాంగ్ డెసిషన్స్. కాబట్టి మన పనిలో మనం నిజాయితీగా ఆలోచించడం, దేవుడు మనకిచ్చిన పనిలో కరెక్ట్గా చేయడం, దేవుడు ఏ బాధ్యత నీకు ఇచ్చాడో ఆ బాధ్యతని గౌరవంగా తీసుకొని, చిన్నదైనా పెద్దదని దేవుడిచ్చిందిగా తీసుకొని దాన్ని నువ్వు కరెక్ట్గా చేస్తే వచ్చి ఒక రోజున లెక్క కొలుస్తాడు, నీకు ఊహించని దాన్ని దేవుడు నీకు ఇస్తాడు.